Hello viewers, welcome to Achievers Academy. This video mainly deals with the important current events, right? So భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగే కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అదే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అనే దాని కోసం ఈ మెయిన్ మాడ్యూల్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, అండ్ ఇవాల్టి టాపిక్లో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే రీసెంట్గా శ్రీశైలం, ఓకే, సో శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ రెనోవేషన్లో భాగంగా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అండ్ ఆ తవ్వకాల్లో భాగంగా లేటెస్ట్గా 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్, వీటినే మనము తామ్రపత్ర శాసనాలు అంటాం. సో ఈ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ దొరకడం జరిగింది. దాదాపు 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్స్లో ఏం రాసుంది, ఇవి ఏ కాలానికి చెందినాయి, ఓకే, అదేవిధంగా వీటి యొక్క మెయిన్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈజ్ కండక్టింగ్ రీసెర్చ్ ఆన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, సో ఈరోజు మనం ఈ శ్రీశైలంలో దొరికిన ఈ శాసనాల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో దిస్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ APPSC యాజ్ వెల్ యాజ్ TSPSC, రైట్? బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద టాపిక్ వీ షల్ డిస్కస్ సంథింగ్ అబౌట్ అచీవర్స్ అకాడమీ. సో ఇన్ అచీవర్స్ అకాడమీ యూ హ్యావ్ వేరియస్ కోర్సెస్ రేంజింగ్ ఫ్రమ్ TSPSC టు APPSC, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇన్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో వీ హ్యావ్ ఎ సపరేట్ కోర్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్సో తెలుగు మీడియం స్టూడెంట్స్. ఓకే, ఇవే కాకుండా RRB కానివ్వండి, DSCకి సంబంధించిన రిక్రూట్మెంట్ కానివ్వండి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ SI, తెలంగాణ SI అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన కోర్సెస్ని మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వీక్షించవచ్చు. సో టాపిక్లోకి వెళ్తే, టాపిక్ వస్తే మనకి ఇటీవల శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్న గంట మఠం, ఓకే, సో ఈ గంట మఠం దగ్గర జరిపిన తవ్వకాల్లో 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడ్డాయి. 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడడం జరిగింది. ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్స్ని కనుక గమనిస్తే దీస్ ఆర్ మెయిన్లీ రిటన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ తెలుగు. ఓకే, సో సాంస్క్రిట్ మరియు తెలుగు భాషల్లో ఉన్నాయన్నమాట ఇవి. ఓకే, సో ఈ స్క్రిప్ట్ని కనుక మనం గమనిస్తే ఇట్ ఈజ్ ఇన్ నంది నాగరి స్క్రిప్ట్. సో వాట్ ఈస్ మెంట్ బై నంది నాగరి స్క్రిప్ట్ అంటే మనకి బ్రాహ్మి స్క్రిప్ట్ అని ఒకటి ఉంది, అవునా? సో ఈ బ్రాహ్మి స్క్రిప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్క్రిప్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి? తెలుగులో మనం దీన్నే లిపి అని అంటాం అన్నమాట. ఏమంటాము? లిపి అని అంటాం. ఓకే, సో లిపి, రైట్? సో లిపినే ఇంగ్లీష్లో వీ కాల్ ఇట్ యాజ్ స్క్రిప్ట్. ఓకే, సో ఇది బ్రాహ్మీ లిపికి సంబంధించిన స్క్రిప్ట్గా చరిత్రకారులు చెప్తున్నారు. ఏం స్క్రిప్ట్ని? నంది నాగరి స్క్రిప్ట్ని. సో ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో దొరికే మెజారిటీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్. సో ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్కి సబ్స్క్రిప్ట్గా మనం ఈ నంది నాగరి స్క్రిప్ట్ని చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఈ శ్రీశైలంలో దొరికిన 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా నంది నాగరి స్క్రిప్ట్లో ఉన్నాయి. అండ్ ఈ నంది నాగరి స్క్రిప్ట్ అనేది బ్రాహ్మీ స్క్రిప్ట్కి ఒక సబ్స్క్రిప్ట్గా చెప్తున్నాం. అండ్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ దట్ ఇన్స్క్రిప్షన్స్ అంటే సాంస్క్రిట్ అండ్ తెలుగు. ఓకే, సో మొత్తం ఇప్పటి వరకు శ్రీశైలంలో మొన్న దొరికిన 21 శాసనాలతో కలుపుకొని మొత్తం 35 ఇన్స్క్రిప్షన్లు బయటపడడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ శాసనాలు విజయనగర కాలానికి చెందాయా, లేదా రెడ్డి రాజుల కాలానికి చెందాయా, లేదా గజపతుల కాలానికి చెందాయా అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, సో నార్మల్లీ అకార్డింగ్ టు కార్బన్ డేటింగ్, ఓకే, అకార్డింగ్ టు కార్బన్ డేటింగ్ ఈ శాసనాలు దాదాపు 14th నుండి 16th సెంచరీకి సంబంధించినవి అయి ఉండాలి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఓకే, సో 14 నుండి 16వ శతాబ్దం మధ్య కాలంకి సంబంధించిన శాసనాలు అయి ఉండొచ్చు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తుందన్నమాట. ఓకే, సో మరి ఆ 14 లేదా 16వ శతాబ్దానికి సంబంధించినవి కాబట్టి అవి ఏ రాజవంశానికి అంటే విజయనగర రాజులయా, లేదా గజపతులయా, లేదా రెడ్డి రాజులయా అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంకా ముందు మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఈ శాసనాలతో పాటు మనకి అనేక రకమైన గోల్డ్ కాయిన్స్, ఓకే అదే విధంగా సిల్వర్ కాయిన్స్ ఇంతకు ముందు జరిగిన తవ్వకాల్లో బయటపడడం జరిగింది. ఓకే అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఒక ధ్యాన మందిరాన్ని కూడా ఓకే సో సెప్టెంబర్ 2020లో జరిగిన తవ్వకాల్లో ఒక ధ్యాన మందిరాన్ని కూడా ఈ శ్రీశైలం టెంపుల్ ప్రెమిసెస్లో వెలికి తీయడం జరిగిందనమాట. ఓకే సో ఇటీవల ఈ 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో జూన్లో జరిపిన తవ్వకాల్లో ఈ 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ బయటపడితే సెప్టెంబర్ 2020లో జరిపిన తవ్వకాల్లో మనకి ఒక ధ్యాన మందిరాన్ని కూడా వెలికి తీయడం జరిగిందనమాట. ఓకే అదేవిధంగా ప్రస్తుతం ఆర్కియాలజీ అదేవిధంగా ఆ గుడికి సంబంధించిన అధికారులంతా కూడా శ్రీశైల ప్రాంతంలో దొరికిన కాయిన్స్ శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్ అదేవిధంగా ఇతర ఆర్టికల్స్ అన్నిటిని కలిపి ఒక మ్యూజియంని కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే సో దీనికి తగ్గ ప్రపోజల్స్ని స్టేట్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అండ్ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్స్ దేర్ ప్రపోజల్స్ దెన్ ఏ మ్యూజియం వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ శ్రీశైలం. ఓకే ఇటీవల శ్రీశైలంలో దొరికిన ఈ 21 కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. హోప్ దిస్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.